తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిందని, తమకు మంత్రి పదవులు దక్కుతాయని కొంతమంది ఆశపడ్డారు. అయితే మంత్రి పదవులు దక్కినా కొందరికి స్వేచ్ఛ లేకుండా పోయిందని లోలోపల బాధపడుతున్నారు టీడీపీ నేతలు. శాఖల సమీక్షల సమయంలో తమకు ఆహ్వానం లేకుండా చంద్రబాబు వన్ మ్యాన్ షో చేస్తున్నారని, తమను డమ్మీ చేస్తున్నారని మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్నారు కొందరు మంత్రులు. దీనిలో భాగంగా 4 మంత్రులు తమను పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికిప్పుడు 4 ముందు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేయకపోయినా తమ అంతరంగికుల ముందు ఏకాంత సమయాల్లో మనసులోని బాధను పంచుకుంటున్నారు. చంద్రబాబు వన్ మ్యాన్ షో నడుపుతున్నారని, తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న బాధ కొంతమంది మంత్రుల్లో క్రమంగా బలపడుతోంది. తాము జిల్లాల పర్యటనలో ఉన్న సమయాల్లో తమకు మాట మాత్రం కూడా చెప్పకుండానే తమ శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్షలు నిర్వహించడాన్ని కొంతమంది మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా ఒక్కడు తరహాలో చంద్రబాబు వన్ మ్యాన్ షో నడపడం మంత్రులకు రుచించడం లేదు. పిఎస్లు, పిఆర్ఓలను నియమించుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదన్న ఫిర్యాదు చాలామంది మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అన్ని శాఖల మంత్రులు పట్టు తెచ్చుకోండని చెప్తూనే, మరోవైపు తమకు చంద్రబాబు స్వేచ్ఛ ఇవ్వడం లేదని మంత్రులు వాపోతున్నారు. మీటింగ్లు, సమీక్షలు, ప్రణాళికల పేరుతో చంద్రబాబు చేసిన హడావిడికి అధికారులు టారెత్తిపోతున్నారు. పరిపాలనలో చంద్రబాబు ప్రజాస్వామిక దృక్పథాన్ని అలవర్చుకోవాలని, రేపు ఏం జరిగినా మంత్రివర్గ సహచరులంతా బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలని పలువురు నేతలు అంటున్నారు. తమను డమ్మీలుగా మార్చి చంద్రబాబు వన్ మ్యాన్ షో నడిపితే రేపు అధికారులు తమ మాట ఎలా వింటారని, తమ శాఖలో ఫలితాలు ఎలా చూపించగలమంటూ పలువురు మంత్రులు ఆవేదన చెందుతున్నారు.